యువతకు విస్తృతంగా ఉపాధి కల్పన కోసమే ప్రధాని మోదీ నాయకత్వంలో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి భగవత్ కిసాన్ అన్నారు. మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పన ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 70,000 మందికి ఉపాధి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. యువత ఉజ్వల భారత్ సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. దేశంలో 39 కోట్ల మందికి ముద్ర పథకం రుణాలు మంజూరు చేశామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ ఏ రకంగా ఆగిపోతూ ఉన్నాయో, ప్రశ్న పత్రాలు లీక్ అవుతూ ఉందో, ఏ రకంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆందోళన చెందుతూ ఉన్నారో, తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంటు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా, ఏ రకమైనటువంటి రికమెండేషన్కు తావివ్వకుండా, ఊరి ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతలో ఈ యొక్క రిక్రూట్మెంటు జరుగుతూ ఉంది. చాలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని విభాగాలకు సంబంధించి అన్ని స్థాయిలలో ఉన్నటువంటి భర్తీలను మేము ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది.